విరికి పడిన కొండ చర్యల కింద బాపట్ల మండలం చెరువు దివ్వెల గ్రామానికి చెందిన గండికోట బ్రహ్మయ్య రమణ ఉన్నారని సమాచారం. శిథిలాల కింద ఒక పోలీస్ ఇద్దరు పారిశుద్ధ్య తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ముందు నుంచి కూడా కొంత హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు బాగా పడటం, కొండ చర్యలు గతంలో ఒకసారి విరిగిపడి ప్రమాదం ఏమి జరగకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు విరిగిపడిన తర్వాత ఇద్దరు భక్తులు దాని కింద ఉన్నారు, అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కూడా ఒక అతను ఉన్నాడని ఇంకా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం వీరు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ విజయవాడ దుర్గ గుడి ఉత్సవాలకు సంబంధించి కొన్ని బోర్డ్స్ కూడా పెట్టారు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, జాగ్రత్త అని. యాక్చువల్ గా చెప్పాలంటే మీడియా పాయింట్ దగ్గరలో కూడా దీనికి సంబంధించిన బోర్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండవాలని. కానీ ఉదయం కూడా అఫీషియల్ గా మనకు చెప్పినప్పుడు అధికారికంగా కొండ చర్యలు విరిగిపడడానికి అవకాశం లేదు, అవి గతంలో కూడా చెక్ చేశాం, 2-3 సార్లు చెక్ చేసిన తర్వాత భక్తులను పూర్తి స్థాయిలో అనుమతించడం జరిగింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కొండ చర్యలు విరిగిపడటం అనేది కొంత ఇబ్బందికర పరిణామంగా ఒకళ్ళిద్దరు భక్తులు దీని కింద ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా మృతి చెందారా లేదా లేకపోతే గాయాల పరిస్థితి ఏ రకంగా ఉందని అనే దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే ఇద్దరు గాయపడ్డట్టు సమాచారం మాత్రం మనకి అందుతోంది. అయితే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గ గుడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లాల్సిన సమయంలో ఒక అరగంట ముందుగా ఈ సంఘటన జరగడం అనేది కొంత ఆందోళనకరమైన పరిస్థితి అక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక దురదృష్టకరమైన సంఘటనగా ఈ సమయంలో కొండ చిరుగు విరిగిపడటం అనేది మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, అక్కడ ఇద్దరు శానిటేషన్ సిబ్బంది కూడా ఇరుక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది రాళ్ల కింద, దానికి సంబంధించి రోజు అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ అధికారులకి వాళ్ళైనా ఏమైనా చెప్పే అవకాశం ఏదైనా కల్పించారా, వాళ్ళతో మాట్లాడించే ఇదేదైనా చేశారా? అదే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి కానీ ప్రస్తుతం ఉన్న సివియారిటీని కానీ దృష్టిలో పెట్టుకుని ఏ రకమైన సహాయ చర్యలు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద ఒక అంచనాకు వస్తున్నారు. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి అయితే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పనిచేయడానికి అక్కడ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా విధి నిర్వహణలో అక్కడ ఉంటారు. ప్రస్తుతం ఒక ముగ్గురు మాత్రమే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులకి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండవాలని ఒకటి, మిగిలిన బోర్డ్స్ పెట్టారు. అయితే ఉదయం మాట్లాడినప్పుడు కొండ చర్యలు విరిగిపడే అవకాశం లేదు, జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. అయినా కూడా మొన్న జరిగినట్టుగానే ఇవాళ కూడా జరిగింది, కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. తీవ్రంగా గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొద్దిసేపట్లో అధికారికంగా మనకు సమాచారం వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రసన్న, ఇందాక మన ప్రతినిధితో మాట్లాడినప్పుడు కూడా అంటే ముందుగానే హెచ్చరించినప్పటికీ కూడా అలాంటి ప్రమాదం ఏది జరగదు, ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆలయ ఈవో చెప్పడం మనం చూసాము. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ ఏమైనా స్పందిస్తున్నారా? అంటే ఇతర అధికారులు అంటే యాక్చువల్ గా దుర్గ గుడి ఉత్సవాలు ప్రారంభమై అప్పటికే ఒక 5-6 రోజులు దాటుతున్న పరిస్థితి ఏర్పడింది. ముందుగా భక్తులందరికీ కూడా వర్షాలు పడే టైంలో కానీ లేకపోతే ఎక్కువ గాలి వచ్చే సమయంలో కానీ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, భక్తులంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మొన్న కొండ చర్యలు విరిగిపడినప్పుడు ఎలాంటి నష్టం జరగలేదు, కానీ ప్రస్తుతం అయితే ముగ్గురు తీవ్రంగా గాయపడిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. అధికారులు ఎవరు స్పందించలేదు. కొద్దిసేపటిన తర్వాత కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఈవో కానీ ఇతరత్ర అధికారులు కానీ మనకి ఏం చెప్తారు, దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారో అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇంచుమించు ఈ దుర్గా నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి కూడా వాతావరణం వర్షాలు అవి పడుతున్న పరిస్థితి, గాలి కూడా ఎక్కువగా ఉంది, కృష్ణా జిల్లాలో విపరీతమైన గాలి వర్షాలు ఉన్నాయి. అయితే దీనికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, కొండ చర్యలు విరిగిపడే పరిస్థితి. అక్కడ ఎంత ఫెన్సింగ్ నెట్ కట్టినా కానీ ఎంత కొంత డ్యామేజ్ అయితే తప్పనిసరిగా జరుగుతుంది, కాబట్టి దీనికి సంబంధించి ప్రాథమికంగా అక్కడ విచారణ జరిపిన తర్వాత ఏ రకమైన పరిస్థితి ఉంది ఏంటి అనేది కొద్దిసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.